ఒకసారి చాణక్యుడి దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి, నీకు తెలుసా, నీ మిత్రుడి గురించి నేను ఒక విషయం విన్నాను అని ఎంతో ఉత్సాహంగా చెప్పబోతున్నాడు. అతన్ని చాణక్యుడు ఆపి, నీవు నా మిత్రుడి గురించి చెప్పబోయే ముందు ఒక్క నిమిషము సావధానముగా నీవు చెప్పబోయే విషయాన్ని గురించి మూడు విషయాలు మిమ్మల్ని అడుగుతాను అని చెప్పాడు. మొదటిది, నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైందనే నీకు తెలుసా అని అడిగాడు. అందుకు స్నేహితుడు లేదు అంటున్నాడు. సరే, రెండో విషయం, నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించి మంచి విషయమా లేక చెడ్డ విషయమా అని అడిగాడు. కాదు అని చెప్పాడు మిత్రుడు. అంటే నీవు నా మిత్రుడి గురించి చెడు చెప్పాలనుకుంటున్నావు అని ఖచ్చితంగా చెప్పాడు. సరే, ఇక మూడో విషయానికి వద్దాం. నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైందేనా అని అడిగాడు చాణక్యుడు. లేదు అన్నాడు ఆ మిత్రుడు. అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానప్పుడు నాకు చెప్పటం ఎందుకు అని అన్నాడు చాణక్యుడు. ఆ స్నేహితుడిని పంపించి వేశాడు. మన గురించి, మన వాళ్ల గురించి చెడు వార్తలను, విషయాలను మోసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక విషయం వినే ముందు ఈ మూడు విధానాలు అనుసరిస్తే మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది, చాడీలు నివారించబడతాయి. స్నేహానికి విలువ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ కథ.